అలాగే ఉత్తర నక్షత్రం 3 పాదములు, అలాగే హస్త నక్షత్రం 4 పాదములు, చిత్త నక్షత్రం 1 పాదం 2 పాదంలో జన్మించిన స్త్రీలు కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు. ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలలో ఉత్తర నక్షత్ర జాతకులు, అలాగే వీళ్ళ యొక్క జీవన విధానంలో ఈ ఉత్తర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రతి విషయంలోనూ ఒకరిని వీళ్ళు నమ్మరు. అలాగే వీళ్ళ మనసులో ఏదైతే కలుగుతుందో అది మాత్రమే వీళ్ళ కార్యక్రమాలను, అనగా వృత్తిపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వీళ్ళు కొనసాగించేటటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళే ఈ ఉత్తర నక్షత్ర జాతకులు. అలాగే హస్త నక్షత్ర జాతకులు, హస్త నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతి విషయంలో కూడాను చాలా షార్ప్, అనగా ఒకరికి వీరు సాయం చేయడం కానీ లేదా వీరు ఇంకొకరిని సాయం కోరడం కానీ ఏది ఉండదు. వీళ్ళ యొక్క నమ్మకమే వీళ్లను సమర్థవంతంగా నిలబెట్టగలుగుతుంది. ప్రతి దాంట్లో ప్రతి విషయంలో కూడా చక్కగా రాణించగలుగుతారు. మధ్య జీవితం, అనగా మధ్య రకమైనటువంటి జీవితాన్ని కొనసాగించగలిగేటటువంటి వాళ్ళే, అనగా అప్ అండ్ డౌన్ అంటూ లేకుండా, అప్ అంటూ లేకుండా డౌన్ అంటూ లేకుండా, అలాగే ప్రతి విషయంలో కూడా మిడిల్గా మధ్య రకమైనటువంటి ప్రతి ఉద్యోగంలో కానీ, అలాగే వ్యాపారంలో కానీ, అలాగే సంసార జీవనంలో కానీ ప్రతి విషయంలో కూడా చక్కగా రాణించగలుగుతారు. అలాగే చిత్త నక్షత్ర జాతకులు, ఈ చిత్త నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు అలాగే ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా ముందుంటారు. గొడవలకైనా సరే, మంచికైనా సరే, చెడుకైనా సరే ప్రతి విషయంలో కూడాను ముందుండడం వీరి యొక్క లక్షణ స్వభావం. అలాగే ఎటువంటి రంగంలోనైనా కూడా చాకచక్యంగాను అలాగే మనోధైర్యంగాను రాణించగలటువంటి సమర్థులు. వీరు ఎక్కువ శాతం పోలీస్ రంగానికి పరిమితం, అనగా ఐఏఎస్ ఐపిఎస్ సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాలలో రాణించగల సమర్థులు. ధీర వనితలు, వీర వనితలు, ధీర వనితలు అని చెప్పడంలో సందేహమే లేదు. ఈ స్త్రీలు ఏ విషయంలో కూడాను రాణించగలరు. ఈ విశ్వంలో ఏకచక్రాధిపత్యంగా పరిపాలించగల సమర్థత, అనగా సంసార జీవనంలో, కుటుంబంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ఎదుటి వాళ్ళందరినీ కూడా ఆకర్షించే శక్తి సమర్థత కలిగిన వాళ్ళు. మేమేమి ఏ విషయంలో కూడాను ఏ రంగంలోనైనా సరే మేమేమి తక్కువ కాదు అని నిరూపించగల సమర్థవంతమైన స్త్రీలు చిత్త నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు. వీళ్ళు ఎక్కువ శాతం డాక్టర్ వృత్తికైనా సరే లేదా పోలీస్ రంగానికి సంబంధించినటువంటి అధికారికంగా ఏ వృత్తినైనా కూడా సమర్థవంతంగా పరిపాలించగల స్త్రీలు ఎవరైనా ఉన్నారు అంటే అది చిత్త నక్షత్ర జాతకులు మాత్రమే. అయితే వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఒక 45 సంవత్సరాలు 50 సంవత్సరాల జీవితం వరకు ఎక్కువగా ఇబ్బందులు ఉండవు. 50 సంవత్సరాలు తర్వాత వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చర్మ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. వీరికి స్కిన్కు సంబంధించినటువంటి, చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి ఎక్కువగా ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు ఎక్కువ శాతం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఆయా సమయాల్లో ఎక్కువగా వీళ్ళు మాంసాహారాన్ని స్వీకరించకూడదు. 45 సంవత్సరాలు 50 తర్వాత వీరు మాంసాహారాన్ని స్వీకరించకూడదు. ఎక్కువ శాతం పండ్లు, ఆకుకూరలు, వెజిటేరియన్ ఏదైనా సరే వీళ్ళు ఎక్కువగా స్వీకరించినట్టయితే ఆ అనారోగ్య సమస్యల నుంచి వీళ్ళు చాలా వరకు చక్కగా విముక్తి పొంది అభివృద్ధి చెందగలుగుతారు. అలాగే